పోటా పోటీగా సాగిన కొరియా ఓపెన్ ఫైనల్లో సింధు గెలుపు సాధించింది. దీంతో వరల్డ్ ఛాంపియన్షిప్ లో ఓటమికి ప్రతీకారం తీసుకున్నట్లయింది. దీనికి సంబంధించి ఆనందాన్ని పంచుకోవడానికి ప్రస్తుతం సింధు తండ్రి రమణ మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ గారు నమస్తే అండి. ఎలా ఉన్నదండి? అంటే వరల్డ్ ఛాంపియన్షిప్ లో త్రుటిలో చేజార్చుకున్నాం, ఇప్పుడు చక్కనైన గెలుపును మనం చూసాం, ఎలా ఫీల్ అవుతున్నారు? సో ఇద్దరు చక్కగా ఆడారండి, ఎందుకంటే ఏ మూమెంట్ వరకు ఇద్దరికి స్టామినా అయిపోయింది. సో యూనో వరల్డ్ ఛాంపియన్షిప్ అట్లానే అయింది, ఈ గేమ్ ఇట్లానే అయింది. సో ఇద్దరు సమ ఉజ్జీలే, సో ఇద్దరు బాగా ఆడారు కాబట్టి ఎనీహో అప్పుడు కొంచెం నిరాశ చెందింది సింధు. ఈ రోజు కొంచెం ఉత్సాహంగా ఉంటది, కాకపోతే ఆ పాప కొంచెం నిరాశ చెంది ఉండి ఉంటది. సో ఇది గేమ్ లో ఇది ఒక భాగము. సో మనం గెలుపు ఓటమిని ఏమి ఆలోచించకుండా మనం ముందుకు సాగుతూ ఉండాలి, కష్టపడి ఆడుతూ ఉండాలండి. రమణ గారు, రెండో సెట్ కోల్పోయినప్పుడు అసలు ఎలా ఉన్నది అనుకున్నారు? అందరూ కూడా చాలా టెన్షన్ తో చూసాం, మీరేమనుకున్నారు? అంటే రెండో సెట్ లో సింధుకి డ్రిబుల్స్ ఏమి పడలేదు, అది వేసిన ప్లాన్ సక్సెస్ అవ్వలేదండి. మెయిన్ గా ఆ డ్రిబుల్స్ పడకపోవటం వల్ల ఎలానో ఇంకా వెళ్ళిపోయింది కదా అనేసి గేమ్ వదిలేసింది. ఒక విధంగా మంచి పని చేసినట్టే. సో థర్డ్ గేమ్ లో ఉన్న స్ట్రెంత్ అంతా పెట్టింది. సో ఎవ్రీబడి వర్ మీన్ ప్రేయర్స్ అండ్ యూనో ఎవ్రీబడి వాజ్ ఆన్ సింధుస్ సైడ్. అంటే వరల్డ్ ఛాంపియన్షిప్ లో ఓకహారతో ఓడిపోయినప్పుడు అందరూ చాలా పట్టుదలతో ఈసారి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకుంటుంది సింధు అని చెప్పి ఎంతో ఉద్విగ్నంతో చూశారు. నిజంగా ప్రతీకారం తీర్చుకున్నట్టు భావించవచ్చా? తదుపరి ఏం చేయబోతుంది? అంటే ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటంటే సార్, మెయిన్ గా బ్యాక్ టు బ్యాక్ టోర్నమెంట్స్ వల్ల ఫిట్నెస్ లో కొంచెం మనకి చేసుకుంటానికి వీలు అవ్వట్లేదు. బట్ ఎనీహౌ షీ ప్లేడ్ వెల్. నెక్స్ట్ మళ్ళీ జపాన్ ఉంది, దాంట్లో కూడా మళ్ళీ రికవర్ అయ్యి వీలైనంత వరకు మంచి ప్రదర్శన ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో వచ్చిన తర్వాత మళ్ళీ ఫిట్నెస్ మీద మేము కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుందండి. రమణ గారు, అసలు ఈ కొరియా ఓపెన్ కు తను ఎలా ప్రిపేర్ అయింది మొదటి నుంచి? అంటే ఈ వరల్డ్ ఛాంపియన్ లో త్రుటిలో మిస్ అయింది, ఆ తర్వాత ఈ దీనికి వెళ్ళడం ఉన్నది కదా అని, అసలు ఆ ప్రిపరేషన్ లో ఏమైనా స్పెషల్ అటెన్షన్ ఏమైనా పెట్టారా? ఏ పాయింట్ లో వీక్ గా ఉన్నారో ఆ పాయింట్ ఎలాగైనా అధిగమించాలి, ఇలా స్పెషల్ కేర్ ఏమైనా తీసుకున్నారా? నో డౌట్ అండి, తీసుకున్నారు. ఎందుకంటే గోపి దానికి తగ్గట్టుగానే ఆడిచ్చాడు. వేరే ఇండోనేషియన్ కోచెస్ కూడా ఉన్నారు, అందరూ కష్టపడ్డారు. కోచ్ స్టాఫ్ అంతా, ఇప్పుడు వెళ్ళిన ఇద్దరు కోచెస్ ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు. సో అందుచేత ప్రస్తుతం మన భారతదేశానికి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి బ్యాడ్మింటన్ లో. రమణ గారు, అంటే ఒక్కోహారా ఏ పాయింట్ లో వీక్ ఉన్నట్టుగా అనిపించింది ఈ టైం లో చూస్తే? ఒక్కోహారా యాక్చువల్ గా వెనక్కాడాల్సి వచ్చింది. కొంచెం ఎక్కువ వెనక్కాడితేనే ముందుకు లాగి వెనక్కి పరిగెత్తిస్తా ఉంటే కొంచెం ఒక్కోహారా వీక్ ఉంటుంది. సో అది సింధు రెండు మూడు ట్రై చేసింది, కానీ వెనక బ్యాక్ అవుట్ అవటం వల్ల కొంచెం మనకి టెన్షన్ రావాల్సి వచ్చింది థర్డ్ గేమ్ లో. లేకపోయిన ఉంటే మనకి కొంచెం ఈజీగానే అయ్యేది, 21-16 అక్కడ అయిపోవాల్సి వచ్చింది గేమ్, ఇంత క్లోజ్ వచ్చేది కాదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రమణ గారు.